బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు, ఇలా అన్నం పెట్టి నీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి ఆరు సార్లు ఎమ్మెల్యే చేసి రెండు సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అని అనొచ్చా? రా అని కేసీఆర్ ను సంబోధించచ్చా? ఈటల రాజేందర్ గారు నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇటు రా అంటుండు నన్ను పట్టుకొని. ఇగో ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరినావు. నీ వామపక్ష భావాలను వదులుకున్నావు, నీ సిద్ధాంతాలను వదులుకున్నావు, నువ్వు మాత్రం రైటిజంలకు పోయినావు. నీ భాష మారింది బీజేపీలో మార చేరంగానే, కానీ మేము మాత్రం మారం. నేను రాజేందర్ గారు అనే పిలుస్తాం, ఉన్న విషయాలే చెప్తాం ప్రజలకు. నీలాగా మేము భాషను మార్చో భావాన్ని మార్చి చెప్పేటువంటి నాయకులం కాదు. మీరు ఆలోచించాలి. సరే మేము అర్థం చేసుకుంటాం. నువ్వు అట్లా మాట్లాడినావంటే నీ ఫ్రస్ట్రేషన్, నీకు ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోతున్నా అనే భయములో మాటలు తూలుతున్నావు, మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకున్నది. కానీ ఇలా మనం ఆలోచించుకోవాలి, మా అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక మేమేం పని చేసినామో మీరు చూడండి. ఇలా మా మిత్రులు కౌశిక్ అడిగిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టలేదు అన్నాడు. కట్టిండ్రా అమ్మ మీకు? సిరిసేడు సిరిసేడోళ్ళు ఉన్నారా ఆయడా? శైలావట్టూరు సిరిసేడోళ్ళు, సిరిసేడోళ్ళు మీ ఊరు దత్తత తీసుకున్నాడు ఈటల రాజేందర్ గారు. దత్తత తీసుకున్నాడా? సిరిసేడు కాడ ఒక్క ఇల్లు గిట్ట వచ్చిందా అమ్మా? కట్టిండా ఒక్క ఇల్లు అన్నా? కట్టలే. గీడ శ్రీరాములపల్లి ఉంటది పక్క పంట, శ్రీరాములపల్లి వాళ్ళు ఉన్నారా? శ్రీరాములపల్లె మీ దగ్గర కొబ్బరికాయ కొట్టిండు 26 ఇళ్ళకో 36 ఇళ్ళకో. అయినాయా ఇండ్లు? అయినాయా? ఎవరు ఇండ్లకు పోయిండ్రా? పోలే. ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టలే. ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ల కింద 4000 ఇండ్లు ఇచ్చిండు మీకోసం. 4000 ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇండ్లు కట్టించు రాజేందర్ గారు అని చెప్పిండ్రు. కానీ కట్టిండ్రా? మరి మేము కట్టలేదా సోపతోళ్ళం? మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు 3400 ఇండ్లు కట్టించి ఇండ్లలకు దోలిచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు గారు 2500 ఇండ్లు కట్టించి ఇండ్లలకు దోలిచ్చిండు. నేనో 3400 ఇండ్లు కట్టి ఇండ్లలకు ఇప్పటికే తోలిచ్చిన మా అక్క చెల్లెలను మేమే దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పట్టుబట్టలు పెట్టి కుడికాలు పెట్టి ఇండ్లలో దోలిచ్చినాం. మరి మీ దగ్గర దోలిచ్చిండ్రా ఎవరినన్నా? ఎవరికన్నా ఒకరికి ఇల్లు కట్టించిందా అని అడుగుతున్నా. మరి మంత్రిగా ఉన్నప్పుడే ఇల్లు కట్టియలేదు, రేపు గెలిస్తే మళ్ళా మంత్రి అవుతాడా? కాడు. మరి అయితే ఆ ఇల్లు మరి మనం ఎందుకు మోసపోవాలి? ఒక వ్యక్తికి లాభం జరగాలనా, హుజూరాబాద్ ప్రజలకు లాభం జరగాలనా? ఆలోచించండి. ఇప్పుడు రాజేందర్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయన గెలుస్తాడు, కానీ ప్రజలుగా మనం ఓడిపోతాం, ప్రజలుగా మనకు నష్టం జరుగుతుంది. ఇవాళ దయచేసి బాగా ఆలోచించండి. ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది. మీరు బండి సంజయ్ గారిని గెలిపించారు, 1-3 ఏళ్ల కింద బండి సంజయ్ గారిని గెలిపించారు. గెలిచి 2-2.5 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్న ఏ ఊర్లోనన్నా బండి సంజయ్ గారు ఒక 10 లక్షల రూపాయలు పనిచేసినారే? ఏ వాగొడ్డు వాగొడ్డు శ్రీరాములపల్లి వాళ్ళు చెప్పాలి, ఏమైనా అయిందా 10 లక్షల పని? అయిందా? శ్రీరాములపల్లి వాళ్ళు, ఉల్లిగడ్డ శ్రీరాములపల్లి వాళ్ళు, రాములపల్లి వాళ్ళు, సీతమ్మ నగర్ వాళ్ళు ఎవరైనా ఉంది చెప్పు. ఏ ఊళ్ళో ఒక 10 లక్షల పని అయిందేమో? అయిందా? ఎక్కడన్నా? ఎక్కడా చేయలే. మరి ఎంపీగా బండి సంజయ్ గారు 2 ఏళ్లలో 10 లక్షల రూపాయల పని చేయకపోతే రేపు రాజేందర్ గారు గెలిస్తే ఒక 10 లక్షల పని అవుతుందా అమ్మా? రేపు అభివృద్ధి జరుగుతుందా అమ్మా? నిన్నటిదాకా రాజేందర్ గారు పనిచేసిందంటే కేసీఆర్ గారి దయతో, కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఇవాళ రాజేందర్ గారు పనిచేసింది. కానీ ఇవాళ ఎప్పుడైతే నువ్వు బీజేపీలకు పోయినావో ఇవాళ నీ పని అయిపోయింది. మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తి కోసం కాదు మనం ఆలోచించాల్సింది, మన భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మీ అందరి భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాలి. హుజూరాబాద్లో అభివృద్ధి కొనసాగాలి. సొంత జాగలో ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని మీ అందరికీ మేము చెయ్యాలి.
రేపు ఆయన కట్టకుండా ఇడిచిపెట్టిన 4000 ఇళ్లను తొందరగా పూర్తి చేసి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక ఆయన ఎట్లా చేయాలి ఇడిచిపెట్టిపోయిండు ఆ బరువు మేము తీసుకుంటాం. కేసీఆర్ గారు పంపించిన మా తమ్ముడు గెలుసిను గెలిపిండి ఆ ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. పక్కా కట్టిస్తాం. ఇడిచిపెట్టిన ఇండ్లు కట్టిస్తాం. మీ సొంత జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. మరి రాజేందర్ గారి వ్యవహారం ఎట్లుందంటే ఇప్పుడు మీరు తల్లిదండ్రులకి ఒక్కసారి ఆలోచించండి. మనం పెంచి పెద్దగా చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీదదంటే మనకి ఎంత బాధ అవుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారికి రాజకీయ ఓనమాలు నేర్పించింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 2 సార్లు మంత్రి చేసింది కేసీఆర్. మరి అటువంటి ఈటల రాజేందర్ గారు ఇలా గుండెల మీద దన్నినట్టు, ఒక తండ్రి లాంటి కేసీఆర్ గారిని గుండెల మీద దన్ని, ఇలా తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని గుండెల మీద దన్నినటువంటి రాజేందర్ గారిని ఏం చేయాలనో మీరే చెప్పాలి నాకు. ఈ రకంగా చేయొచ్చా? టిఆర్ఎస్ పార్టీ లేని రాజేందర్ గారు ఉన్నారా? టిఆర్ఎస్ పార్టీ రాకముందు రాజేందర్ గారు ఒక సర్పంచా, ఒక ఎంపీటీసీయా, ఒక కౌన్సిలరా? కనీసం మీకు పేరన్న తెలిసినా ఇల్లందకుంటాడ? గులాబీ జెండా నీడలో ఎదిగిన నాయకుడు, ఆ జెండాకే మోసం చేస్తే ఏం చేయాలో మీరే ఆలోచించండి ఒక్కసారి. ఇలా గులాబీ జెండా ఇలా రాజేందర్ గారిని పెంచి పెద్దగా చేసింది. అటువంటి జెండాను ఇలా ఆయన మోసం చేసే ప్రయత్నం చేసిండు, కుట్రలు చేసిండు, దాన్ని ఇలా మీరు ఆలోచన చేయాలి. సో మిత్రులారా, నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అమ్మవారు సీతారామమ్మ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకొని వచ్చినాం. ఆ గుడిని కూడా బాగా చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక 10 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చక్కగా దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ రాజగోపురం కానీ, మనకు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ను పూర్తి చేసుకోవడం కానీ, ఇంకా దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఒక 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన చెలుపూర్లో మన రాజశేఖర్ ఉన్నట్టుంది ఇక్కడ, ఏమని ఇచ్చినా, అరే వీళ్ళని పెడతా వాళ్ళని పెడతాను ఎందుకంటావయ్యా, ఎందుకంటావు నువ్వు? ప్రగతి భవన్లో కూర్చొని నువ్వు రచించుడు, సిద్దిపేటలో కూర్చొని ఆయన రచించుడు, ఎందుకు మీ రచనలు? మీకు దమ్ముంటే రా నా హుజరాబాద్కి, దమ్ముంటే రా నా హుజరాబాద్కి. మీరు నిలబడతారా? వారు నిలబడతారా? ఎవరు నిలబడ్డా సై చూసుకుందాం అని చెప్పి ఇస్తే దాన్ని టీవీలో ఏదో రా అన్నాడని చెప్పి అన్నాడు. నా 18 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు సంస్కారహీనంగా ఇప్పుడు మాట్లాడలే. శవాలు మోసిన సందర్భాల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సంస్కారవంతంగానే మాట్లాడే ప్రయత్నం చేసి తప్ప సంస్కారహీనంగా ఇప్పుడు ప్రవర్తించలేదు. ఇవాళకి నా మీద కింత చేస్తున్నా కూడా నేను కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. కానీ ఇవాళ కేసీఆర్ డైరెక్ట్ అడుగుతున్నా నేను, ఇవాళ హరీష్ రావు గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. 2014 పూర్వం నీ బిజినెస్ ఏందో నా బిజినెస్ ఏందో మీకు తెలుసు, నీ ఆస్తులేందో నా ఆస్తులేందో తెలుసు. పొంగలి చెప్తున్నాడ 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినాం ఇటల అందరికి, దా చూపిస్తూ 100 కోట్ల రూపాయల భూమికి సాయం చేసినాం. అది ఎంత నీచమంటే, పద్ధతి ప్రకారంగా అయ్యేటువంటి పనుల మీద కూడా వీళ్ళ ఆధిపత్యం పెట్టుకొని కన్వర్షన్ ఉంటుంది. నా ఊర్లో కమలాపూర్లో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటాం, నాది వ్యవసాయ భూమి ఉన్నది నాకు కన్వర్షన్ చేసేయమని చెప్తే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే అయిపోతుంది అది. కానీ హైదరాబాద్లో ఏ కన్వర్షన్ చేయాలన్నా కూడా కేటీఆర్ గారు తెలియకుండా చేయరాదు, కేసీఆర్ తెలియకుండా చేయరాదు. పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడను, నువ్వు మాట్లాడేవాడు మాట్లాడు. అంటే ఎందుకంటున్నా అంటే అది చట్టబద్ధంగా
రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఎవరైనా తీసుకుంటారు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కన్వర్షన్ చేసుకుంటారు, పౌల్ట్రీ ఫామ్కి అయితే అసలు లేదా కన్వర్షన్ తీసుకుంటారు. అంటే కన్వర్షన్ చేసుకోవడానికి ఒకవేళ లంచమైతే కూడా 10-20 లక్షలు లంచమైంది కావచ్చు, దాని మీద కూడా 100 కోట్ల రూపాయలు లాభం చేసినని చెప్పి ప్రచారం చేస్తున్నారట. అంటే ఇవాళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజేందర్ ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఎట్లా ఊడగొట్టలేరు కాబట్టి, ప్రజల ఉదయాన్నిచల్ని తీసేయలేరు కాబట్టి, ఒక నీచమైన పద్ధతికి ఒడిగట్టేందు వాళ్ళు తప్పకుండా చెరపకురా చెడదవు. నన్ను చెరిపే ప్రయత్నం చేస్తున్నారు మీరు, మీరు చెడిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మీరు చెడిపోదు. మీరు అనుకుంటాను ఇది హుజూరాబాద్తో ఆగిపోద్దని, ఇది హుజూరాబాద్తో ఆగిపోయేది కాదు. ఇది ఇది యావత్ తెలంగాణ అంటుకుంటుంది, తెలంగాణ అంటుకుంటుంది. నేను ఎంత గర్వపడుతున్నా అంటే నేను అప్పీల్ చేసిన తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ అయింది, ఈ అంబేద్కర్ రాజ్యాంగం అయింది, ఈ 119 నియోజకవర్గాలు అయింది, మొత్తం యావత్ తెలంగాణలో నా ఒక్కనికే ఓటు సరిపోద్ది కదా అనుకుంటాను. నా ఒక్కనికే ఓటు సరిపోద్ది కదా, 119 నియోజకవర్గాలని ఒక్కనే ఉంటే సరిపోద్ది కదా. ఈ దిక్కు వల్ల ఎమ్మెల్యేలు ఎందుకు, వాడిని బతిరాడేందుకు, ఈ దిక్కు వల్ల మంత్రులు ఎందుకు, వాళ్ళ మీద కంట్రోల్ ఎందుకు? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఈ 119 ఎమ్మెల్యేల మీద, ఈ 17 మంది ఎంపీల మీద, మీరే అంటారు 3.5 కోట్ల ప్రజలలో 4 కోట్ల ప్రజలలో 119 మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు, 17 మాత్రమే ఎంపీలు అవుతారు, దాన్ని మార్చలేము. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టి ఇంకా నేను రాజ్యాంగం ఇంకా చెల్లలేదు దాని దగ్గర, అది కూడా చెల్లితే అది కూడా చేసి తీసేస్తుంది. వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టిన మాట వాస్తవం కాదా? వాళ్ళ ఫోన్ల మీద నిఘా లేదా? ఇవాళ ఇక్కడ కూర్చున్న సగం మంది ఫోన్ల మీద నిఘా ఉంటుంది. అంటే 3.5 కోట్లలో ఎన్నుకోబడ్డ 119 వాళ్ళ మీద కూడా నీకు నమ్మకం లేకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు నీకుందా, నీకుందా?